ఈ రోజు మా కోళ్ళకి నులి పురుగుల కోసం మెడిసిన్ వేసే టైం అయితే వచ్చింది. చాలామంది అడిగారు కూడా మీరు కోళ్ళకి నులి పురుగుల కోసం ఏ మెడిసిన్ వాడుతున్నారు అని. ఈరోజు మీకు కూడా షేర్ చేద్దామనేసి అయితే అనుకుంటాను. నేను ఏమి ఇస్తాను ఏంటనేది మీరు కూడా చూసేయండి. పప్పాయ ఆకు ఉంది కదండి, ఆకు అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నులి పురుగుల కోసం. పప్పాయ ఆకు కానీ లేదంటే పప్పాయ గింజలు కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. మనం సీజన్లో పప్పాయ గింజలు ఎండబెట్టేసి దాచుకుంటే పౌడర్ చేసుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు. అది కొంచెం వేడి కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ రెండు లేకపోతే మనకి పుదీనా ఆకు ఉంటుంది కదా, పుదీనా ఆకును కూడా మనం ఉపయోగించుకోవచ్చు. డోసు పెంచుకోవడము తగ్గించుకోవడము అలా చేస్తూ చిన్నపిల్లల నుంచి పెద్ద కోళ్ళ వరకు ఈ మెడిసిన్ అయితే ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పట్టిన వెంటనే పనిచేస్తుందంటే అలా పనిచేయదు, ఒక 2 నుంచి 3 రోజులు అయితే పడుతుంది. 3వ రోజు అయితే కంపల్సరిగా మనం గమనించవచ్చు ఏంటంటే, అవి కోళ్ళు పెంట వేసినప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ పురుగులు కానీ లేదంటే నులి పురుగులు కానీ లేదంటే చిన్న చిన్న లార్వా గుడ్లు కానీ ఆ పెంటలోన పడుతూ ఉంటాయి. అలా పడిందంటే మనకి మెడిసిన్ చాలా బాగా పనిచేసింది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను మా కోళ్ళకి ఎప్పుడూ ఈ మెడిసిన్ వేస్తూ ఉంటానన్నమాట. మా కోళ్ళకి ఇప్పుడు 4 రోజులు దాటిపోయింది కదా, ఈ మెడిసిన్ పెట్టే సమయం అయితే వచ్చింది. నేను మిక్సీ చేసుకున్నాను, పప్పాయ ఆకుని మిక్సీ చేసాను కదా చిరంజీతో, కోళ్ళకైతే పట్టేస్తాను. పట్టేసాక వాటిని 1 అవర్ లేదా 1.5 అవర్ బయటకైతే విడిచిపెట్టకూడదు. అంటే బయట విడిచిపెట్టిన తర్వాత దానికి ఫుడ్ అనేది వేయకూడదు అన్నమాట, ఖాళీ కడుపుతో ఉంచాలి ఈ మెడిసిన్ పనిచేయాలంటే. ఈరోజు మెడిసిన్ వేద్దామని కోళ్ళనైతే తొందరగా విడిచిపెట్టలేదన్నమాట. ఒక్కో పిల్లకి మెడిసిన్ అయితే వేసేస్తాను. ఈ మెడిసిన్ అనేది ఉదయం పూటైనా వేయచ్చు లేదంటే నైట్ పూటైనా వేయచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు పొద్దున్నే వేస్తాను. ఈ కోళ్ళని ఎక్కువగా బయటకు విడిచిపెడుతూ ఉంటాం కదా, 10 రోజులు పిల్ల నుంచి మనం బయటకు విడిచిపెట్టడం మొదలు పెడతాము. బయటికి విడిచిపెట్టినా లేదంటే మనం గంపల్లో పెంచినా సరే మెడిసిన్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. బయటికి విడిచిపెడితే చెత్త చెదారము పురుగు పుట్ర తింటూ ఉంటాయి కదా, అందులో మంచి పురుగులే కాకుండా అంటే విటమిన్స్ ఉండే పురుగులే కాకుండా విష పురుగులు కూడా ఉంటాయి కదా, వాటి వలన అయితే నులి పురుగులు చేరి గుడ్లనేవి తయారు చేసుకొని ఇవి తినే ఫుడ్ని ఇవి ఒంటికి పట్టినవికన్నా వాటి పురుగులు అనేవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలా తీసుకోవడం వలన ఈ కోళ్ళు మనకి ఎంత ఫుడ్ పెట్టినా సరే ఎంత మంచి ఫుడ్ పెట్టినా సరే ఇది పెరకం అనేది ఉండదు, బక్క చిక్కినట్టు ఉంటాయి అన్నమాట ఈ కోళ్ళు. బయట విడిచి పెట్టినా సరే గంపల్లో మూసి పెంచుతూ ఉంటాం కదా, అవి అరగక మళ్ళీ అవి పెంట సరిగా వేయక ఆ పెంట పూర్తిగా వేయక కొన్ని కోళ్ళు ఆ కోళ్ళకి కడుపులోనే ఉండిపోవడం వలన మనకి నులి పురుగులు అనేవి తయారవుతూ ఉంటాయి. బయటికి విడిచిపెట్టకపోయినా నులి పురుగులు అనేవి రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట కోళ్ళలో. అందుకని కంపల్సరిగా వీటికి మెడిసిన్ అనేది ఇస్తూ ఉండాలి. ఇప్పుడైతే నాకు ఈ పిల్లలకు వచ్చి 4 రోజులు దాటింది, అందుకని మెడిసిన్ ఫస్ట్ టైం ఇస్తానన్నమాట. మీరు కూడా అడిగారు కదా కామెంట్ సెక్షన్లో, అందుకని షేర్ చేద్దామనేసి అనుకున్నాను డైరెక్ట్గా. చిన్నపిల్లలు కదండి, 4 రోజులు పైన పిల్లలు, అందుకని వీటికి కొంచెం డోస్ అయితే వేశాను. ఇవి వేసిన 1.5 గంటల వరకు మరి వేరే ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఈ మెడిసిన్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పనిచేసిందే లేదనేది. ఈ నులి పురుగుల కోసం మనము ఏంటంటే
పుదీనా ఆకు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎక్కువగా అయితే పప్పాయ ఆకే ఎక్కువగా వేస్తూ ఉంటానన్నమాట. నాకు పప్పాయ ఆకు ఇంటికి దగ్గరలోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది, అందుకని నేను అదే ఎక్కువగా వేస్తానన్నమాట. అది బాగా పనిచేస్తుంది, అందుకనేసి అది అలా వేస్తూ ఉంటాను. నెల రోజులు దాటాక కోడిపిల్లలకి ఈ మెడిసిన్ అనేది ఇచ్చుకోవచ్చు. చాలా నెమ్మదిగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ అనేది. 2-3 రోజులకి మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.